క్రీస్తునందు ప్రియమైన దేవుని సొత్తైన ప్రజలందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో మరి నా శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ప్రశస్తమైన సమయములో దేవుడు మనకు ఏమి బోధించునై ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు మనకు సర్వసత్యములు ఏమి బోధించునై ఉన్నాడు, ఆ వాక్యము కోసం వేగిరపడదాం, ప్రార్థనా పూర్వకంగా ఉందాం. రండి ప్రార్థనా టీవీ ప్రేక్షకులారా, రండి ప్రభుతో కలిసి సహవాసం చేద్దాం. ఈ ప్రశస్తమైన సమయంలో ప్రభు మన హృదయాలకి ఏ జీవాహారము వడ్డిస్తాడో దానికోసం వేగిరపడదాం. రండి, వినగల చెవి గ్రహించగల హృదయం మనకు దేవుడు అనుగ్రహించినట్టుగా దేవుడు ఆత్మపూర్వకంగా ఉండండి. నేను ఇక వాక్యములోనికి వెళ్తున్నాను, రండి నాతో కలిసి సహవాసం చేద్దాం. పరిశుద్ధ గ్రంథములో నుండి మత్తయి రాసినటువంటి సువార్తలో 24వ అధ్యాయము 32వ వాక్యం మనం చదువుకుందాం. అంజూరపు చెట్టు వలన ఒక ఉపమానము నేర్చుకునుడి. అంజూరపు కొమ్మ లేతదై సిగిరించినప్పుడు వసంతకాలము సమీపముగా ఉన్నదని మీకు తెలియను. వసంతకాలము సమీపముగా ఉన్నదని మీకు తెలియను. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, మీకే స్తోత్రములు వందనాలు. నాయనా, నీ బిడ్డలతో మాతో మీరు మాట్లాడండి. పరిశుద్ధాత్మదేవుడా, మమ్మల్ని సర్వసత్యములోనికి నడిపించండి. ఈ సమయమున ప్రభువా, మా హృదయం త్రెప్పలు చాయండి. మా హృదయ అంతరంగము వికసించేటట్లుగా మా హృదయానికి కావలసిన జీవ వాక్యాన్ని మీరు మాకు అందించమని, నడిపించమని, సహాయం చేయమని, పరిశుద్ధాత్మదేవుడా మమ్మల్ని సర్వసత్యములోనికి నడిపించమని యేసు నామములో ప్రార్థన చేస్తున్న తండ్రి, ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ మరొకసారి ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. రండి ఇక లోతునకు వెళ్దాం, వాక్యపు లోతునకు వెళ్దాం. ఇక్కడ నా ప్రభు ఏం మాట్లాడాడంటే, ఈ లోకములో సువార్త మజిలీలో ఆయన సువార్త ప్రకటించే ఆ దినములలో ఆయన శిష్యులతో మాట్లాడుతున్నాడు. ఈ మాటలు ఏం మాట్లాడుతున్నాడో తెలుసా? అంజూరపు చెట్టు వలన ఒక ఉపమానం నేర్చుకునుడి అంటున్నాడు. అంజూరపు చెట్టు అంటే ఇస్రాయేల్ ప్రజల యొక్క జాతి వృక్షం. ఇస్రాయేల్ ప్రజల జాతి వృక్షం ఏదయ్యా అంటే అంజూరపు చెట్టు. ఈ అంజూరపు చెట్టు వలన చాలా ఫలితాలు ఉన్నాయి. ఇవన్నీ చెప్పే విషయాలు కాదు, కానీ నా అంశం ఏంటంటే అంజూరపు చెట్టు సిగురించుట. అంజూరపు చెట్టు సిగురించుట. అంజూరపు చెట్టు అంటే ఇస్రాయేల్ ప్రజల యొక్క జాతి వృక్షం. ఇది సిగురించుట అనే మాట మీద దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనలో సర్వసత్యంలోకి నడిపించాలి. అట్టి కృపతో మనల్ని నడిపించాలి. ఈ మాట చాలండి మనకి. ఇక్కడ అంజూరపు కొమ్మ లేతదై సిగురించినప్పుడు, అంజూరపు కొమ్మ లేతదై, మనము ముందుగానే తెలుసుకున్నాం. ఏంటో తెలుసా? ఇస్రాయేల్ ప్రజల యొక్క, తన ప్రజల యొక్క, దేవుని సొత్తైన ప్రజల యొక్క జాతి వృక్షము అంజూరపు చెట్టు. అంజూరపు వృక్షం అది లేతదై అనే మాట ఇక్కడ ప్రభు మాట్లాడుతున్నాడు. లేతదై సిగిరించినప్పుడు, మనము ఈ యొక్క మరి వర్షము పడి మరి ఈ యొక్క మన చుట్టుపక్కల ఉన్న వృక్షాలు సిగిరించడం చూస్తే దాన్ని మనము వసంతకాలం అనుకుంటాం. అట్లాగనే ఈ యొక్క జాతి వృక్షమైన అంజూరపు కొమ్మ లేతదై సిగిరించినప్పుడు వసంతకాలము సమీపముగా ఉన్నదని మీకు తెలియను. వసంతకాలము సమీపంగా ఉన్నదని మీకు తెలియను. మనము కూడా తెలుసుకుంటున్నాం. ఇప్పుడు మనము మన భారతదేశానికి, మన దేశానికి మనకు కూడా ఒక జాతి వృక్షం ఉంది. అదేంటో తెలుసా? మామిడి వృక్షం. మన జాతి వృక్షము మామిడి వృక్షం. మన జాతి పక్షి నెమలి. ఇట్లాగనే ప్రతి దేశానికి ఒక జాతి వృక్షము ఈ యొక్క
పక్షులు ఇవన్నీ ఉంటున్నాయి. అట్లాగనే అసలు ఇస్రాయేల్ ప్రజలు అంటే దేవుడికి ఇష్టానుసారమైన ప్రజలు. ఆ ఇస్రాయేల్ ప్రజల కొరకు దేవుడు వారిని ఎంతో హెచ్చించాలని, వారిని ఎంతో ఆశీర్వదించాలని దేవుని యొక్క ఉద్దేశం. అలాగనే ప్రియ సంగమా, ప్రియ నేస్తమా, నా ప్రియ దేవుని ప్రజలారా, దేవుని సొత్తైన జనులారా, ఈ మంచి సమయమున ఈ అంజూరపు చెట్టు అంటే మనం తెలుసుకున్నాం ఇస్రాయేల్ ప్రజలు అని. ఈ ఇస్రాయేల్ ప్రజలు మరి జెరూసలేములో ఇప్పుడు చాలా మరి ఆ కొండలన్నీ పర్వతాలన్నీ మరి తొలిపించేసి సదును చేయించి అపార్ట్మెంట్స్ కడుతున్నారు. ఆ దేశ ప్రధాని పిలుపునిచ్చాడు. ఈ విషయాలు చాలామందికి తెలుసు. మనం పరిశీలించినట్లయితే ఇస్రాయేల్ ఈ యొక్క కొమ్మ లేతుదై అంటే దాని అర్థం ఏంటంటే ఇస్రాయేల్ ప్రజలు ఇప్పటికీ 85% ఇస్రాయేల్ దేశం చేరారు. ఆయా ప్రాంతంలో చెదరిపోయిన వాళ్ళు ఎలా చెదరిపోయారో మనకు తెలుసు. మొదటి శతాబ్దంలో మరి 70వ సంవత్సరంలో మరి టైటస్ మొత్తాన్ని అతం చేసి పడవేశాడు. మిగిలిన వాళ్ళు చెదరిపోయిన వాళ్ళు ఆయా దేశాలకు చెదరిపోయారు. అప్పుడు చెదరిపోయారు మొదటి శతాబ్దం 70వ సంవత్సరంలో చెదరిపోయారు. అయితే ప్రియా దీని నేస్తమా, చెదరిపోయి ఇస్రాయేల్ దేశము అసలు లేకుండానే పోయింది భూమి మీద. అయితే దేవుడు వారిని విడిచిపెట్టలేదు. ఎందుకు చెదరిపోవాల్సిన ఆ విషయం వచ్చిందంటే దేవుణ్ణి స్వయంగా రక్షకుడే భూమినికి వస్తే ఆయన్ను చంపమన్నారు. ఆ పాపము మా మీద మా పిల్లల మీద ఉనునుగాక అన్నారు. అది ఆ పాపమే మరి ఆ దినములలో మొదటి శతాబ్దంలో 70వ సంవత్సరంలో ఆ జెరూసలేముని ఆ యెరూషలేమును మొత్తం వధ చేయబడింది. రక్తం వేరులై పారింది. న్యాయవంతుణ్ణి నీతివంతుణ్ణి రక్షకుడిగా రక్షించడానికి వచ్చిన ప్రభువుని విమోచకుణ్ణి చంపమన్నారు. ఏదన్నా ఉంటే ఆ పాపము మా మీద మా పిల్లల మీద ఉండునుగాక అన్నారు. ఆ పాపము అలా జరిగింది, వధ అతం చేయబడ్డారు. కానీ అలా ఏరులై పారిన రక్తం ప్రవహించి ఆ యొక్క అసలు యెరూషలేము లేకుండానే పోయింది, భూమి మీద లేకుండా పోయింది. అయితే ప్రియ దేవుని బిళ్ళారా, ఈ వసంతకాలం అంజూరుపు కొమ్మ లేతదై సిగిరించటం అంటే ఇస్రాయేల్ ప్రజలకు దేశం ఏర్పడింది, స్వతంత్రత వచ్చింది. ఇప్పుడు ఆ యెరూషలేమంతా కొండలన్నీ పిండి చేసేసి ఆ అపార్ట్మెంట్స్ కడుతున్నారు. ప్రధానేమో పిలుపునిచ్చారు, ఇస్రాయేల్ ప్రజలారా, దేవుని సొత్తైన ఓ ప్రజలారా, రండి మీకోసం కొండలను సదును చేసి అపార్ట్మెంట్స్ కట్టుతున్నాను, మీకు నివాసం, రండి అని పిలుపునిచ్చాడు ప్రధాని. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఈ ఇస్రాయేల్ ప్రజలు ఎప్పుడైతే యెరూషలేము చేరుతారో అప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? చేరి మనందరికీ తెలుసు ఇక్కడ విషయం. అక్కడ ఎప్పుడైతే ఇస్రాయేల్ ప్రజలు యెరూషలేము మొత్తం చేరుతారో ఈ అంజూరపు చెట్టు సిగిరించి పరిమళించి పరిమళ సువాసన ఎదజల్లినట్లు, పరిపక్వం చెందినట్లు, ఫలాభివృద్ధి కలిగినట్లు. అందుకనే ఈ ఇస్రాయేల్ ప్రజలకు జాతి వృక్షమైన అంజూరపు చెట్టును గురించి ఉపమానం చెప్పాడు ప్రభు. ఇస్రాయేల్ ప్రజలు అంటే దేవునికి చాలా ఇష్టులు. వారంటే అమితమాలిన ప్రేమ దేవునికి వాచలిత. వారు ఎన్నో ఎక్కడి నుంచో ఎక్కడి నుంచో కాపాడాడు. ఐగుప్తు దేశంలో 430 సంవత్సరాలు బానిసత్వంలో ఉన్నప్పుడు వారిని నడిపించాడు దేవుడు. పగలు మేఘస్తంభము రాత్రి అగ్నిస్తంభము నడిపించాడు దేవుడు. వారిని బండ నుంచి సమృద్ధైన నీళ్లు
వారికి కురిపించాడు దేవుడు. అనేక అద్భుత కార్యాలు జరిగించాడు. మన్నా భుజింపు చెట్టు చేశాడు. అంత గొప్ప శక్తివంతుడు దేవుడు. వారి పట్ల దేవునికి ఎంత గొప్ప వాత్సల్యత ఉందో వర్ణించలేము. వర్ణాతీతమైనటువంటి ప్రేమ దేవునిది ఇశ్రాయేల్ ప్రజల మీద. అప్పుడు ఈ అంజూరపు చెట్టు శిఖరించి ఎప్పుడైతే ఇదవుతుందో అప్పుడు ప్రజలందరూ అప్పుడు ఆ యొక్క మరి మందిరాన్ని ఏర్పాటు చేసుకొని మందిరంలో శుద్ధ జలం చల్లుకొని మందిరంలో ప్రవేశించినప్పుడు ఆ మందిరంలో ఎప్పుడైతే ప్రవేశించబోతారో భూమి మీద సంఘం ఎత్తబడి మధ్యాకాశమునకు చేరుతుంది. కడబూరం మోగుతుంది. ప్రభు మధ్యాకాశానికి వస్తాడు. సంఘము మధ్యాకాశంలో ప్రభుని కలుచుకుంటుంది. ఎప్పుడైతే ఇశ్రాయేల్ ప్రజలు ఇది ఒక గుర్తు, ఇది మూలమైన గుర్తు సంఘము ఎత్తబడటానికి. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఇశ్రాయేల్ ప్రజలకి సాదృశ్యమైన ఈ అంజూరపు చెట్టు, ఈ అంజూరపు చెట్టు ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో దీంతో. కనుక ఇశ్రాయేల్ ప్రజలు కూడా అంత ఉపయోగం ఉంది. ఇశ్రాయేల్ ప్రజలు అంటే మామూలు జ్ఞానవంతులు కాదు, అద్భుతమైన జ్ఞానవంతులు. ఏది కనుగొన్నా ఇశ్రాయేల్ ప్రజలే కనుగొన్నారు, దేవుని బిడ్డలే కనుగొన్నారు. మనకు ఏది మనకు మన కళ్ళ ముందు ఉన్నది అద్భుతమైనది ఏదైతే, ఇది ఎవరు కనుగొన్నారంటే ఇశ్రాయేల్ ప్రజలు, ఇశ్రాయేల్ దేశస్తులు. దేవుడు ఇశ్రాయేల్ ప్రాంతము ఇశ్రాయేల్ మీద కానీ, ఇజ్రాయేల్ అంటే ఎవరు, యాకోబు ఆశీర్వించబడిన తర్వాత ఇజ్రాయేల్గా మార్చబడ్డాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ చూసినట్లయితే ప్రభు రాకడికి ఈ యొక్క ఇజ్రాయేల్ ప్రజలకి ముడిపడి ఉంది. ప్రభు రాకడికి ఇజ్రాయేల్ ప్రజలకి ఇలా ముడిపడి ఉంది. ఎంత ప్రేమో చూడండి దేవునికి. చదిరిన ఇశ్రాయేల్ ప్రజలు యెరూషలేము చేరితే సంఘం వెత్తబడి మధ్యాకాశంలో ఏడేళ్ళు విందు చేసి తర్వాత ఏడేళ్ళు ఆ యొక్క ఆ శుద్ధ జలం చల్లుకొని యెరూషలేము వెళ్ళిన తర్వాత అంత్యక్రీస్తు ఆ మందిరంలోకి ప్రవేశించి నిశితమైనది జరుగుతుంది. ఇట్లాడే అపవిత్రమైనది జరుగుతుంది. అప్పుడు ఏడేళ్ళు ఈ యొక్క భూమండలం అంతా శ్రమ, మహాశ్రమ, ఏడేళ్ళు శ్రమలు జరుగుతాయి. మధ్యాకాశంలో ఏడేళ్ళు విందు జరుగుతుంది. ఆ తర్వాత ప్రభు సంఘాన్ని అంటిపెట్టుకొని మరి భూలోకానికి దిగి వస్తాడు. భూలోకానికి దిగి వచ్చి ఎక్కడి నుంచి ఆరోహణమై వెళ్ళిపోయాడో అక్కడే పాదములు మోపుతాడు. ఈ ఒలీవ పర్వతం మీదకి దిగి వస్తాడు. ఎప్పుడైతే ఒలీవ పర్వతం మీద కాలు మోపుతాడో రెండుగా చీలిపోతున్నాడు. ఆ ఒలీవ పర్వతం చీలిపోతుంది. చీలిపోతే అక్కడ మహా లోయ వేడిపడితే ఆ లోయలో ఈ అంత్యక్రీస్తుని అంతం చేసేస్తాడు. అంత్యక్రీస్తుని ఎప్పుడైతే అంతం చేసి తూర్పు గుమ్మము గోల్డెన్ గుమ్మం ఇప్పుడు మూయబడి ఉంది, చూసారా? ఈ యుద్ధం జరిగిన తర్వాత అంత్యక్రీస్తు పాలన అంతం చేసిన తర్వాత తన సంఘాన్ని అంటబెట్టుకొని తూర్పు గుమ్మంలో అడుగు పెడతాడు. యెరూషలేములోనికి ప్రవేశిస్తాడు. ప్రవేశించి 1000 ఏళ్ళ పరిపాలన చేస్తాడు దేవుడు. రాజ్య పరిపాలన చేస్తాడు 1000 ఏళ్ళు. న్యాయ పరిపాలన చేస్తాడు దేవుడు. దేవుడు అంటే అది. ఈ అంజూరపు చెట్టు ముడిపడింది దేవుని రాకడికి. దేవుడి రాకడికి చాలా మూలమైన గుర్తు ఇది. కనుక ప్రియన సంఘమ, ఎత్తబడే సంఘములో ఉండు, వధువు సంఘంగా ఉండు, కష్టమైన నిష్ఠూరమైన ప్రభు కొరకు జీవించు, ప్రభుతో నీ జీవన ప్రయాణం కొనసాగించు. నీ ఆధ్యాత్మిక జీవితాన్ని ఎవరో చూడాలని కాదు, నీ వ్యక్తిగత జీవితం ప్రభుకు తెలిసి ఉండాలి. అప్పుడే నీవు ఎత్తబడే సంఘములో ఉంటావు. ఎప్పుడైతే కడబూర మోగుతుందో ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని బూర కడ బూర ధ్వనించగానే ప్రభుతో ఉంటావు. ఆ భాగ్యం పొందాలనే ఈ తపన,
ఆ వాక్యంలో ఉండాలనే మన నిరీక్షణ, మన విశ్వాసం. కనుక అంజూరపు చెట్టు వలన ఒక ఉపమానము నేర్చుకొనుడి. అంజూరపు కొమ్మ లేతదై శిగిరించినప్పుడు వసంతకాలం సమీపంగా ఉన్నదని మీరు తెలుసుకోండి. సమీపంగా ఉన్నది రాకడని మీరు తెలుసుకోండి. సమీపంగా ఉన్నదని మీరు తెలుసుకోండి. మనమందరం తెలుసుకోండి విషయాలు ఇవి. ప్రభు మాట్లాడిన మాటలు ఇవి. ప్రభు శిష్యులతో మాట్లాడినప్పుడు శిష్యులు ఎప్పుడు జరుగునని అడిగినప్పుడు ప్రభు ఆ మాటలను చాలా విశదీకరించి చెప్పాడు. ఆ దినమును గుర్చియు, ఆ గడియను గుర్చియు పరమన దూతలకు కానీ ధరణిన మనుషులకు కానీ తెలియదు. కానీ ఇదిగో ఈ విషయాన్ని గమనించమని చెప్పాడు. అంజూరపు చెట్టు లేతదై శిగిరించినప్పుడు వసంతకాలం సమీపంగా ఉన్నదని మీరు తెలుసుకున్నాడు. నా రాకట సమీపం మనకు అని సంఘానికి ఒక స్టేట్మెంట్ ప్రభు ఇచ్చాడు. శిష్యులతో మాట్లాడిన ఆ అద్భుతమైన మాటలు దేవుడు ఈ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనము ఏ స్థితిలో ఉన్నామో, ఏ పరిస్థితుల్లో ఉన్నామో మనం గుర్తెరగాలి. ఈ గుర్తులను మనం చూస్తున్నప్పుడు, ఈ భయంకర సమయములు మనం చూస్తున్నప్పుడు మనం గుర్తెరగే విషయాలు ఇవి. దేవునితో మన సత్సంబంధం ఎంతవరకు ఉంది, దేవునితో మనం ఎంత నిరీక్షణ కలిగి ఉన్నాము, దేవుడు ఆ ఈ సమయంలో మన దగ్గరికి వచ్చిన మనం ఎదుర్కొనే స్థితిగతులో ఉన్నామా, ఇవన్నీ మనం నేర్చుకోవాల్సిన విషయాలు. ప్రియ సంగమ, ప్రియ నేస్తమ, మనం గుర్తెరుగుదాం. కనుక దేవుని పిల్లలు ఎప్పుడు కూడా భయపడాల్సిన అవసరత ఎంత మాత్రము లేదు. ఏ సమయమైనా, ఏ గడి అయినా ప్రభుతో ఉంటాం. అది నిరీక్షణ. ఇస్రాయేల్ ప్రజలు ఎన్ని మార్లు దేవుణ్ణి తప్పిపోయినా వారిని దేవుడు క్షమించాడు, వారిని హత్తుకున్నాడు, వారిని విడిచిపెట్టలేదు ఎప్పుడు. కనుక మనం ఇడవక ఎడబాయక ప్రేమించే దేవుడు మన దేవుడు. ఇక్కడ ఒక మాట ఉంది చూడండి, 24:41, ఇద్దరు తిరగలి విసురుచుందురు, ఒక్కతే తీసుకొని పోబడును, ఒకటి విడిచిపెట్టబడును. ఇద్దరు తిరగలి విసురుచుందురు, ఒకటి తీసుకొనబడును, ఒకటి ఇవ్వడం. అంటే సంఘము ఎత్తబడినప్పుడు నీవు విశ్వాసివైతే ఎత్తబడతావు. సంఘము అంటే విశ్వాస జీవితం. ఎత్తబడతావు. మరి ఒకటి ఇడవబడిందంటే అది దేవుని ఎరగకుండా ఈ లోకంలో ఇష్టానుసారంగా జీవితం జీవించిన దానికి సాదృశ్యంగా మనకు కనిపిస్తుంది ఇడవబడిన వారి పరిస్థితి. ఇడవబడిన వారు 7 ఏళ్ళు శ్రమల పాలవుతారు. ఎత్తబడిన వాళ్ళు 7 ఏళ్ళు దే ప్రభుతో విందు చేస్తారు. విందు చేసే గుంపులో ఉన్నామా మనము, లేకపోతే ఇడవబడే గుంపులో ఉన్నామా? ఇక్కడ ఇంకో మాట చెప్పాడు. 21వ అధ్యాయానికి వస్తే ఒక మాట చెప్పాడు, బుద్ధి లేని కన్యకలు, బుద్ధి కలిగిన కన్యకలు. 5 గురు బుద్ధి కలిగిన కన్యకలు. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? వారి సిద్ధిలో నూనె అయిపోయిందట. ఎవరిళ్ళు? అవిశ్వాసులు, నిరీక్షణ లేనివారు, విశ్వాసం లేనివారు. ఈ సిద్ధిలో నూనె ఉన్నవాళ్ళు ఎవరు? దేవుని యందు భయభక్తులు కలిగి నమ్మకంగా జీవించిన వాళ్ళు, నిరీక్షణ కలిగి ఉన్నవాళ్ళు, దేవుని యందు భయభక్తులతో ఈ లోకంలో జీవనం గడిపిన వాళ్ళు. కనుక ఈ విషయాలన్నీ మనకు తెలుసు. ప్రభు మరి రాకడలో మరి పెళ్లి కుమారుడిగా రావటము, కడబూరం మోగటము ఇవన్నీ తెలుసు. అయితే ఈ 10 మంది కలిసి ఉండారు, కానీ ఈ 5 గురిలో ప్రభు వచ్చే సమయానికి ఏం లేదు, సిద్ధిలో నూనె లేదు. నూనె అంటే పరిశుద్ధాత్మకు సాదృశ్యం. దేవుని కలిగిన జీవితాలలో పరిశుద్ధాత్ముడు ఉంటాడు, దేవుడు లేని జీవితాలలో పరిశుద్ధాత్ముడు ఉండడు. అది దీంతో ఉన్న సారాంశం. అయితే పెళ్లి కుమారుడు వచ్చాడు, సిద్ధిలో నూనె అయిపోయిన వాళ్ళు వారు పెరుగు ఎదుర్కోలేకపోయారు. సిద్ధిలో నూనె కలిగి ఉన్న 5 గురు ప్రభుతో వెళ్ళారు, లోపలికి వెళ్ళారు, తలుపు వేయబడింది. వీళ్ళు వచ్చి రొమ్ము బాదుకున్నారు, ప్రయోజనం లేదు. ఇడువబడిన భూజనులు కూడా దేవుని చూసి రొమ్ము బాదుకుంటారు. కనుక అంజునపు కొమ్మ లేతదే సిగిరించి కాలం ఇది. కనుక ప్రియ నేస్తమా, ప్రియ సంగమా, జాగ్రత్త.
దేవుని యందు భయభక్తులు కలిగి జీవించండి, ప్రభుతో కొనసాగండి. ఇంకా ఈ యొక్క మరి లాక్డౌన్ విషయాలలో నువ్వు ఇంటి దగ్గర ఉండి బాగా ప్రార్థన చేసుకో, దేవునితో గడుపు కొంత సమయం, దేవుడితో గడిపే సమయం దేవుడు నీకు హెచ్చించాడు. నీ బిడ్డలతో కలిసి జీవించే భాగ్యాన్ని ఇచ్చాడు. నీ బిడ్డలతో ఆ ప్రేమ పంచలేని స్థితి ఏర్పడ అప్పుడు ఉండొచ్చు. ఇప్పుడైతే నీ బిడ్డలతో కలిసి ప్రేమను పంచవచ్చు, వారితో జీవనం గడపచ్చు, ప్రభుతో గడపచ్చు. ఎప్పుడు నీకు అవకాశం కుదరలేదేమో, ఇది అవకాశం కుదిరింది. ఈ లాక్డౌన్లో కానీ కరోనా దీనివల్ల కానీ నీకు మంచి జరిగిందని ఉపయోగించుకో, చెడ్డకు ఆలోచించవద్దు. ఏది జరిగినా మేలు కోసమే అని ప్రభు వాక్యం. మేలుతో తృప్తిపరిచే దేవుడు, సమాధాన సంపన్నుడు ఆయన, నీకేది కావాలో కొరత లేకుండా సమృద్ధిగా ఇచ్చే దేవుడు, నీ నిడుబడు ఎడబాయడు, నీ అందు అమితమైన ప్రేమ ప్రభుకి, ప్రేమామయుడు ఆయన. కనుక ఆమె ప్రేమామయుడు, మాట్లాడే మాటలు చాలా శ్రేష్టమైనవి. ఇక్కడ 25:4 బుద్ధిగలవారు తమ దివిటీలతో కూడా సిద్ధలో నూనె తీసుకొని పోయిరి, పెళ్లి కుమారుడు ఆలస్యము చేయగా వారందరూ కునికి నిద్రించుచుండిరి. అర్ధరాత్రి వేళ ఇదిగో పెళ్లి కుమారుడు అతనిని ఎదుర్కొన రండి అను ఒక కేక వినబడెను. అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలను చక్కపరిచిరి. కానీ బుద్ధి లేని ఆ కన్యకలు, ఆ దివిటీలు మా దివిటీలు ఆరిపోవచ్చున్నవి గనుక మీ నూనెలో కొంచెము మాకివ్వుడని బుద్ధిగల వారిని అడిగిరి. అందుకు బుద్ధిగల కన్యకలు, మాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మవారి యొద్దకు పోయి కొనుక్కునుడని చెప్పిరి. వారు కొనబోచుండగా పెళ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెళ్లి విందుకు లోపలికి పోయిరి. అంతటా తలుపు వేయబడెను. ఆ తర్వాత తక్కిన కన్యకలు వచ్చి, అయ్యా మాకు తలుపు తీయమని అడగగా అతడు, మేము ఏరుగనని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానేను, ఆ దినమైనను ఆ గడియైనను మీకు తెలియదు గనక మెలకువగా ఉండుడి, మెలకువగా ఉండుడి. ఇది విషయం. అంజూరపు కొమ్మ లేతదై సిగిరించినప్పుడు వసంతకాలము సమీపంగా ఉన్నదని మీరు తెలుసుకునుడి. ఎంత శ్రేష్టమైన మాటలు, ఎంత అర్థము ప్రతిబింబిస్తుంది. మనం ఇంకా తెలుసుకోలేని స్థితిలో ఉంటే నా ప్రియ నేస్తమా, ఇకనైనా గుర్తెరుకు ప్రభుని, ఇకనైనా తెలుసుకో. ఇది సమయం, ఇదే మిక్కిలి అనుకూల సమయం. అజ్ఞానుల వలె ఉండటానికి మనము సమయం కాదు ఇది. ప్రభువు ఆ గుమ్మము దగ్గరే ఉన్నాడు, వాకిటి దగ్గర ఉన్నాడు. ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుని తట్టుచున్నానంటాడు. ఎవడైనాను నా స్వరము విని తలుపు తీసిన వెడల నేను వానితో కలిసి భోజనము చేస్తా, నా సింహాసనం మీద కూర్చుండబెడతా. ఎంత గొప్ప దేవుడండి మన దేవుడు. మనం ఎన్ని చేసామో, మనకు తెలియని విషయాలు ఎన్ని ఉన్నాయో, ఆయనను అన్ని క్షమించే దేవుడు. ఇశ్రాయేలు ప్రజలు ఎంత తిరుగుబాటు చేశారో, ఎన్ని మేలు చేస్తే, అద్భుతాలు చేస్తే, ఎన్ని పర్యాములు ప్రభుని దుఃఖపరిచారు, ఆయన ప్రేమ వాత్సల్యత దేవుణ్ణి విడిచిపెట్టలేదు. వారిని హైలైట్ చేశాడు. ఇస్రాయేల్ ప్రజల దేశాన్ని సస్యశ్యామల దేశం చేసేసాడు. మన జీవితం సస్యశ్యామలుగా ప్రయాణం చేయాలంటే చాలా గొప్ప విషయాలండి ఇవి. ఈ విషయాలు హృదయంతరంగంలో నింపబడి ఉండాలి. వాక్యం గుండెల నిండా ఉండాలి. పరిశుద్ధాత్మదేవుడు మనతో నడిపింపు, పరిశుద్ధాత్మదేవుడు నడిపించాలి మనల్ని, సర్వసత్యంలోకి నడిపించాలి మనల్ని. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సమయం చాలా ప్రశస్తమైన సమయం, చాలా విలువైన సమయం. ఈ మాటలు చాలా విలువైన మాటలు, అద్భుతమైన మాటలు, ఆశ్చర్యకరమైన మాటలు. ఈ మాటలో మకరందం ఉంది, ఈ మాటల్లో తాత్పర్యం ఉంది, దేవునికి అనుబంధం ఉంది, దేవునికి అత్తుకునే స్థితిగతులు ఉన్నవి. ఇంకా ఆలస్యం చేయబాక, ఈ పెళ్లి కుమారుడు ఆలస్యమైనవి ఎంచుకొని కునికి నిద్రించబాక. దేవుడు వచ్చే తరుణము ఆసన్నమై ఉన్నది. ఈ గుర్తులన్నీ జరుగుతున్నవి, మనకన్నీ జరుగుతున్నాయి. మిడతల దండు, కాకుల దండు, ఇవన్నీ ఏమనుకుంటున్నారు? ఆయన రాకడకు గుర్తులు ఇవన్నీ జరగనివ్వండి, జరగవలసి ఉన్నాయన్నాడు. అయితే ఇక్కడ ఒక మాట నేను చదవాలనుకుంటున్నాను, చూడండి.
24వ అధ్యాయంలో 10వ వాక్యంలో అనేకులు అభ్యంతరపడి ఒకని ఒకడు అప్పగించి ఒకని ఒకడు ద్వేషించురు. 11వ వాక్యం అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరుచెదరు. 12వ వాక్యం అక్రమం విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును, అంతవరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడును. కొటేషన్ ఇది, ప్రభువు ఇచ్చిన స్టేట్మెంట్ ఇది. దీన్ని ఎవరు తీసేయటానికి లేదు, పొల్లైన సునైన తీసేయటానికి ఏమాత్రం వీల్లేదు. పరిశుద్ధాత్మ దేవుడు, దేవుడు స్వయంగా మాట్లాడిన మాటలు ఇవి. ఆయన 30 సంవత్సరాలు మామూలుగా ఉండి బాప్తిసం పొంది 3.5 సంవత్సరాలు స్వార్థను ప్రకటించాడు. అనేక ప్రాంతాలు అనేక మందిని స్వస్థపరిచాడు. గొప్ప దేవుడు అండి మన దేవుడు, శక్తిమంతుడండి. నీకు ఏది అవసరమో చెప్పండి, ప్రభుతో అడగండి, ఇచ్చేస్తాడు. నీ తండ్రి ఇవ్వలేదు, నీ తల్లి ఇవ్వలేదు, నీ బంధువులు చేయలేరు. నిన్ను ద్వేషిస్తారు తప్ప దేవుడు ప్రేమించిన విధంగా ఎవరు ప్రేమించలేరు. ఆయన నీవంటే ప్రేమ ఎందుకు తెలుసా? ఆయన స్వహస్తములతో నిన్ను నిర్మించుకున్నాడు. ఆయన జీవాత్మ నీలో ఊదాడు. ఆయన జీవాత్మ ఆయన స్వరూపం, ఆయన స్వరూపంలో నిర్మించుకున్నాడండి. ఏదైనా ఒకటి నిర్మించాలంటే ఎంతో ప్రయాసపడాలో, అంత ప్రయాసపడ్డాడు నిర్మించాలంటే. అందుకనే నీ మీద అంత వాత్సల్యత, అంత ప్రేమను రాగాలు. గనుక ప్రియ దేవుని బిడ్డలారా, గుర్తించండి వాక్యాన్ని, గుర్తించండి, గమనించండి వాక్యాన్ని, గమనించండి పరిశుద్ధాత్ముడు మాట్లాడే ఈ సర్వసత్యములను గ్రహించండి. కనుక ఈ మూలవాక్యంలో ఉన్న తాత్పర్యం ఇదే. మూలవాక్యానికి వచ్చాను చూడండి. ఆ అంజూరపు చెట్టు వలన ఒక ఉపమానం నేర్చుకునుడి. ఇప్పుడు నేర్చుకునాలి మనం. అంజూరపు కొమ్మ లేతదై శిఖరించినప్పుడు వసంతకాలం సమీపంగా ఉన్నదని మీకు తెలియను, మనందరికీ తెలియను. దేవుడు రాకడ కూడా తూర్పున ఆ మెరుపు మెరిచి పరముటికి ఎలా వ్యాపిస్తుందో అట్లా ఉంటుంది, బహిరంగంగా ఉంటుంది. అప్పుడు మనము దేవుని ఎరగక ఉండి రొమ్ములు బాదుకుంటే ఏం ప్రయోజనం లేదు, రొమ్ములు బాదుకుంటే ఏమీ ప్రయోజనం లేదు. రాకడ గురించి ప్రభు అన్ని విషయాలు చెప్పాడు ఎలా ఉంటుందని. వాటన్నిటిని మనము నెమరు వేసుకొని దేవుని కొరకు జీవించాలి, దేవుని కొరకు ప్రయాణం చేయాలి. కనుక మరి ఇస్రాయేల్ ప్రజలు మరి అందరూ మరి 100% మరి ఇస్రాయేల్ దేశము చేరటానికి సిద్ధంగా ఉన్నారు. ఆ చేరినప్పుడు వాళ్ళు ఒక ఎర్రని గోవుని వధించి అది సిద్ధంగా ఉంది. దాన్ని వధించడానికి మొన్న వధించబోతే పర్మిషన్ ఇవ్వలేదు. ఎప్పుడైతే ఆ బోలం, ఆ ఎర్రని గోవు, శుద్ధ జలం, ఆ బూడిద ఈ బూడిద రెండు వేకం చేసి శుద్ధ జలం చల్లుకొని ఇస్రాయేల్ ప్రజలు ఆ మందిరము లోనికి ప్రవేశించితే దేవుని సంఘం పరిశుద్ధాత్మదేవుడు ఎడలిపోతాడు, సంఘము ఎడలిపోతుంది, మధ్యాకాశములో ప్రభువుని కలుసుకుంటుంది. 7వ బిందులో ఉంటాం. 7వ బిందులో ఉండే అనుభవములనికి మనం ఉండాలి. సంఘంగా మనము కూడుకున్నామంటే 7వ బిందు అనుభవం మనకు ఉండాలి. ఆ ప్రేమ వాత్సల్యత దేవుడు మనందరికీ దయచేయనుగాక. ఆ ప్రేమ వాత్సల్యత అట్టి కృప మనందరికీ దేవుడు దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నీకే స్తోత్రములు చెల్లిస్తున్నాను ఈ ప్రశస్తమైన సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మాతో మాట్లాడిన మాటలకై మేము స్తుతిస్తున్నాం. ఇందులో ఉన్న సర్వసత్యం అనేక ప్రాంతాలకు తీసుకెళ్ళండి, అనేక హృదయాలు తెప్పలు చేయండి, నేను రాజ్య వ్యాప్తికై సిద్ధం చేయమని, చెత్తబడే సంఘంగా తీర్చిదిద్దామని యేసు నామములో ప్రార్థన చేస్తున్నా తండ్రి, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని నుండి, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల అరుణుడు, పరిశుద్ధాత్మ దేవుని అన్యున్న సహవాసం సన్నిధి మనకును సకల పరిశుద్ధులకును ప్రభుత్వంత వరకు సదాకాలం తోడై ఉండుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మీ అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ.